ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి యొక్క అమేజింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. జర్మనీకి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీ ఇది. ఈయన వయస్సు 84 సంవత్సరాలు. ఇతని భార్య అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె మరణించినప్పుడే వీరి యొక్క 5 కుమారులు వివిధ దేశాల నుండి ఈయన దగ్గరికి వచ్చారు. ఇక జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అందరూ తిరిగి వెళ్లిపోయారు. అందరూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నటువంటి వీరి తండ్రి వారందరూ వెళ్లిపోయాక ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇక కొన్ని రోజులు గడిచాక క్రిస్మస్ వచ్చింది. ఈ క్రిస్మస్ ని ఈయన తన భార్య లేకుండానే జరుపుకోవాల్సి వచ్చింది. ఇక ఈయన 5 కొడుకులలో కేవలం 2 మాత్రమే తన తండ్రి దగ్గరికి వచ్చారు. ఇక మిగతా వాళ్లతో ఈయన వీడియో కాల్ లో మాట్లాడాడు. ఒకప్పుడు ఈయన కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండేది. ఈయన భార్య పిల్లలందరికీ కూడా కావలసిన ఆహార పదార్థాలను దగ్గరుండి చేసి పెట్టేది. ఇక పిల్లలందరూ దూరంగా ఉన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవారు. ఇక వారితో మాట్లాడటం అయిపోగానే ఈయన ఒంటరిగా మిగిలిపోయేవాడు. ఈ క్రమంలోనే తనకు అర్థమైంది ఏంటంటే తన భార్య లేకుండా బతకడం కష్టమని. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈయన బర్త్డే వచ్చింది. ఆ రోజు కుమారుల దగ్గర నుండి ఎన్నో బహుమతులు అందాయి. అలాగే బంధువులందరూ కూడా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలా అందరూ మాట్లాడినా కూడా ఏదో వెలితి. అదేంటంటే ఇంట్లో ఈయన ఒక్కడే ఉన్నాడు. అలా ఆయనకు బ్రతకడం అనేది చాలా కష్టంగా అనిపించసాగింది. ఇక ఇలానే కొన్ని రోజులు గడిచిన తర్వాత మరల క్రిస్మస్ రానే వచ్చింది. కానీ ఈసారి అందరూ ఫోన్లోనే మాట్లాడారు. ఇక ఎవరూ కూడా తనని చూడటానికి రాకపోవడంతో ఈయన మరింత కృంగిపోయాడు. ఇక ముందు కూడా ఎవరూ తనని చూడటానికి రారు అని మనసులో అనుకున్నాడు. ఇలా ఒక్కడే ప్రతిరోజు అందరినీ గుర్తు చేసుకుంటూ రోజులు గడుపుతున్నాడు. అంతలోనే క్రిస్మస్ మళ్లీ వచ్చింది. ఈ క్రిస్మస్ కి కొడుకులందరికీ కూడా ఉత్తరాలు రాయాలని అనుకున్నాడు. ఇక తన మనసులోని బాధనంతా అక్షరాల రూపంలో రాసి తన కుమారులకు పంపే క్రమంలో పోస్ట్ మ్యాన్ కి సరిగా చేరేలా పంపమని చెప్పి ఇచ్చాడు. కానీ ఆ క్రమంలోనే పోస్ట్ మ్యాన్ అడిగాడు అంత ఇంపార్టెంట్ విషయం దీనిలో ఏముందని. అప్పుడు ఈ పెద్దాయన చెప్పాడు వాటిలో తన అంతిమ సంస్కారం యొక్క ఆహ్వానం ఉందని. ఇది విన్న పోస్ట్ మ్యాన్ కి ఏమీ అర్థం కాలేదు. కానీ ఎలాగైనా ఈ లెటర్స్ ని అక్కడకు సరిగా చేరేలా పంపించాలనుకున్నాడు. ఇక ఉత్తరాలన్నీ చేరగానే వాటిని చదివి వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే దానిలో వారి తండ్రి చనిపోయాడనే వార్త ఉంది. ఇక పిల్లలందరూ కూడా ఫోన్లో మాట్లాడుకుని ఆఫీస్ లో సెలవు పెట్టి తన తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే తన తండ్రి చివరి రోజుల్లో మేము ఎందుకు దగ్గర ఉండలేకపోయామని వారికి వారే ప్రశ్నించుకున్నారు. ఇక అందరూ కలిసి వారి ఇంటికి చేరుకున్నారు. లోపలికి వచ్చే క్రమంలో వారు అనుకున్నారు అందరూ కూడా తమ కోసం వేచి చూస్తూ ఉంటారని. కానీ వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. ఇక ఇల్లంతా కూడా అలంకరించబడి హాల్ మధ్యలో ఒక పెద్ద టేబుల్ వేసి ఉంది. ఇక అప్పుడే వారి తండ్రి లోపలి నుండి బయటికి వచ్చాడు. అలా వచ్చిన ఆయన వారందరినీ కూడా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు. ఇక ఆయన్ని చూడగానే పిల్లలందరూ కూడా కంటనీరు పెట్టుకున్నారు. ఇక పిల్లలందరినీ చూసిన ఆ పెద్దాయన ఏం చెప్పాడంటే మీరందరూ కలిసి రావాలనే ఇలా చేశానని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఆయన అందరినీ చూడగలుగుతున్నాడు. ఇక అందరూ వచ్చి ఒక్కసారిగా వారి తండ్రిని కౌగిలించుకున్నారు. పిల్లలు రాగానే ఇల్లంతా మరిన్ని వెలుగులతో నిండిపోయింది. ఇలా సంతోషంగా గడిపిన అనంతరం ఒక కుమారుడు అతని తండ్రిని తీసుకువెళ్లాలనుకున్నాడు. అలా అక్కడికి వెళ్లిన అతను తన కొడుకు పిల్లలతో కలిసి సంతోషంగా రోజులు గడపసాగాడు. ఇదంతా కూడా ఒక మంచి నీతిని తెలుపుతుంది. అదేంటంటే పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తల్లిదండ్రులను మరచిపోవద్దని. నువ్వు ఇప్పుడు ఇలా ఉండడానికి గల కారణం నీ తల్లిదండ్రులే అన్న విషయం ఎప్పుడూ మరచిపోవద్దు. అందుకే పెద్దవారైన తల్లిదండ్రులను ఏ విషయంలోనూ బాధ పెట్టవద్దు. నీ దగ్గర నుండి వారికి కావాల్సింది కేవలం నీ యొక్క ప్రేమ మాత్రమేనని గ్రహించాలి. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు మనం ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా తల్లిదండ్రులకు పిల్లలలాగానే కనిపిస్తూ ఉంటాము. కొందరు ఇలా ఉంటే మరికొందరు తల్లిదండ్రులు చిన్నపిల్లలు అని కూడా చూడకుండా తమ పిల్లలను వదిలేస్తూ ఉంటారు. కైరాన్ అనే అమ్మాయిని కూడా పుట్టిన 2 రోజులకే వారి తల్లి ఒక టెలిఫోన్ బూత్ లో వదిలి వెళ్లింది. కానీ వెళ్లే ముందు ఆ అమ్మాయి గురించిన ఇన్ఫర్మేషన్ ఒక స్వచ్ఛంద సంస్థకు తెలిపింది. కానీ ఏవో కారణాల వల్ల వారు పట్టించుకోలేదు. కానీ 30 సంవత్సరాలుండే జోయ్ అనే వ్యక్తి ఆ పాపను చూడగానే అక్కడి నుండి తీసుకువెళ్లి మరో సంస్థకు అప్పగించాడు. ఇక ఎప్పుడు కూడా ఈయన కైరాన్ని చూసి వస్తూ ఉండేవాడు. అంతేకాకుండా కైరాన్ని మంచిగా చూసుకోవడం కోసం ఈయన ఆ సంస్థకు కొన్ని డబ్బులు కూడా ఇస్తూ ఉండేవాడు.
చేసేవాడు. ఇక కైరాన్కి 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన గురించిన నిజాలు తనకి తెలిసాయి. అన్నీ తెలిసిన వెంటనే కైరాన్ అతన్ని చూడాలనుకుంది. అంతేకాకుండా మీడియా ముందుకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. ఇక ఈ విషయాన్నే జోయ్ కూడా తెలుసుకున్నాడు. అలా ఇద్దరు కలుసుకున్నారు. ఇక అతన్ని కలిసిన వెంటనే కైరాన్ ఈయనే అసలైన హీరో అని అందరికీ పరిచయం చేసింది. కానీ ఇలా కలవడానికి వారికి 20 ఏళ్లు పట్టింది. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.